Hello master ఎవడే మేడం గారు ఇవాళ మనం సూపర్ గా ఉండే సొరకాయ మజ్జిగ పులుసు గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి ఈ రెసిపీ చేయటం అలవాటు ఏంటంటే పదే పదే మజ్జిగ పులుసు పెడుతూనే ఉంటారు నన్నైతే నమ్మండి ఒక సొరకాయ ముక్కకి నీట్ గా చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి అదే చేత్తో రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర తరుక్కొని పక్కన ఉంచుకోండి ఒక మందపాటి గిన్నెలో అర గ్లాసు మంచినీళ్లు పోసి కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఒక చిటికెడు పసుపు కొంచెం కల్లుపు వేసి నీళ్లు ఇంకిపోయేదాకా ముక్కలు ఉడికించండి ఇప్పుడు ఒక ఫ్రయింగ్ పాన్ లో నూనె వేడెక్కిన తర్వాత అందులో దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు జీలకర్ర ఆవాలు చాయమినపప్పు వేయండి ఆ తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేయండి ఉల్లిపాయలు మంచి బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి ఉల్లిపాయలు మగ్గిపోయాక ఉడక పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఒక చిటికెడు పసుపు వేసి ముక్కలన్నీ మగ్గిపోయేదాకా ఉంచండి ఇప్పుడు ఒక గిన్నెలో చిక్కటి పెరుగు తీసుకొని పాలు నీళ్లు సమపాలంలో కలపండి పాలు వేస్తే మజ్జిగ తొందరగా పులిసిపోదండి ఇదే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట అలానే కొంచెం ఉప్పు పడేసి కవ్వంతో మంచిగా చిలకండి మజ్జిగ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని కోసి పెట్టుకున్న కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోండి ఏమండో ఇప్పుడు వేడి చల్లారిన సొరకాయ మిశ్రమాన్ని మాత్రమే పెరుగులో కలపండి లేదంటే పెరుగు విరిగిపోతుంది జాగ్రత్త గోరు వెచ్చని అన్నంలో చల్లటి మజ్జిగ పులుసు కలుపుకొని అక్కడక్కడ సొరకాయ ముక్కలు వేగిన వెల్లుల్లి రెబ్బలు తగులుతూ ఒక్కో ముద్ద తింటుంటే అద్భుతంగా ఉంటుందనుకోండి